హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మన రెసిపీస్లో నేను సింపుల్గా అండ్ అలానే ఈజీగా టేస్టీగా అనిపించే పుదీనా రైస్ని చూపించబోతున్నానండి. అండ్ మా ఇంట్లో వాళ్ళందరికైతే ఇలా చేస్తేనే చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట. సో చాలామంది పుదీనా రైస్ని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, బట్ ఈసారి అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది అందరికి కూడా. ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టేసేసుకొని 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. సో నేనైతే ఏ రైస్ ఐటెం చేసేటప్పుడైనా కూడా ఆయిల్ ప్లస్ ఘీ రెండింటిని మిక్స్ చేసుకుంటా అండి. సో టేస్ట్ అనేది బాగా వస్తుందని చెప్పి సో అందులోనే మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేశాయండి. దాల్చిన, ఇలాచీ, లవంగం అండ్ అలానే కొంచెం పువ్వు, సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగిపోయిన తర్వాత నేను ఒక్క ఆనియన్ని, మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగా ముక్కలుగా చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. అలానే ఒక పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ రెండింటిని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుంటూ ఉండాలండి. సో ఇవిలా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పొటాటో, అది కూడా మీడియం సైజులో ఉన్నది, ఇలా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం వేగే వరకు, అంటే ఆ ముక్క అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది కదండి పొటాటో, సో అప్పటి వరకు కూడా మనం ఇది చక్కగా వేయించుకుంటూ ఉండాలండి. సో పుదీనా రైస్లో ఏంటంటే పొటాటో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. మీరు ఇంతకుముందు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే కనుక ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో మనకి అది వేగేలోప మనం ఇప్పుడు పేస్ట్ని రెడీ చేసేసుకోవాలండి. సో ఈ పుదీనా అయితే మా పైన టెర్రస్ పైన బాగా వచ్చేసింది అనమాట. సో ఇలా కట్ చేసేసుకొని బ్లెండర్ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని సో పుదీనా ఆకులన్నింటినీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అల్లం అండ్ అలానే దీంతోపాటు కొంచెం వెల్లుల్లిని కూడా యాడ్ చేసేస్తున్నానండి. మీకు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ముందే యాడ్ చేసేసుకుంటే పర్వాలేదు, ఇందులోకి అల్లం వెల్లుల్లి యాడ్ చేయకుండా ఓన్లీ పుదీనాని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలండి. సో చూసారు కదండి, ఇదైతే మనకి ఇక్కడ స్మూత్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసేసుకొని మనం ఇందాక వేయించుకుంటూ ఉంటున్నాం కదా, సో ఇక్కడ పొటాటోస్ కూడా చూసారా కొంచెం సాఫ్ట్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ బంగాళదుంపలను అయితే ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత వేసుకుంటే అవి పేస్ట్ లాగా మెత్తగా అవ్వకుండా మనకి తినేటప్పుడు కూడా ముక్కలు ముక్కలుగా తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఇవి ఇలా వేగిపోయాయి కాబట్టి సో ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకొని అందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ వాటర్గా యాడ్ చేయకండి, జస్ట్ ఒక 1/4 కప్ మాత్రమే యాడ్ చేసేసుకొని బాగా ఇలాగ కంబైన్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనకు ఆ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలన్నిటికీ పట్టే వరకు కొంచెం ఇలాగ వేయించుకుంటూ ఉండాలండి. సో ఇలాగా మనం వేయించుకుంటూ కొంచెం వాటర్ అంతా కూడా కొంచెం ఇంకిపోయి అలానే తర్వాత లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. ఓన్లీ ముక్కలకి మాత్రమే సరిపడా ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కూడా మనకి కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసిన రైస్ని యాడ్ చేసేసుకోవాలండి. అండ్ నేనైతే ఇక్కడ ఒక ఫుల్ బౌల్ రైస్ని యాడ్ చేసేసుకుంటున్నానండి, ఎందుకంటే ఎక్కువ రైస్ యాడ్ చేసుకుంటే మనకి ఆ పుదీనా ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుందండి కాబట్టి. సో నేను చెప్పిన క్వాంటిటీకి అయితే కనుక ఇలా ఒక ఫుల్ బౌల్ రైస్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. సో ఇలాగా రైస్ని యాడ్ చేసేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అండ్ అలానే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసేసుకోవాలండి. అండ్ రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు మరీ ఎక్కువగా కలపకుండా జస్ట్ టాస్ చేసినట్టుగా కిందకి పైకి అలాగా మిక్స్ చేసేసుకోండి, లేదంటే మనకి ఏంటంటే రైస్ అంతా కూడా బ్రేక్ అయిపోతుందండి. సో ఇలాగ చక్కగా ఇలా కలుపుకుంటూ మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం వీటిని కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగు చట్నీ అండ్ అలానే ఆనియన్స్తో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ప్రీషియస్ అండ్ వాల్యుబుల్ కామెంట్స్ని కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మీ భారతి.